విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా గిరిజన రైతులకు మొక్కలు పంపిణీ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ గ్రామీణ ఉపాధి పథకంపై హుకుంపేట వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు మాట్లాడుతూ, అసలు పద్ధతి ప్రకారం ఏజెన్సీలో గల గిరిజన రైతులకు వర్షాలు కురిసే సీజన్లో అనగా ఆగస్టు నెలలో మొక్కలు పంపిణీ చేయాలి, కానీ నేడు పంపిణీ చేయడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. దౌర్భాగ్యం ఏమిటంటే కనీసం నేడు పంపిణీ చేస్తున్న మొక్కలైనా నాణ్యమైనవి పంపిణీ చేయట్లేదని, మండల కేంద్రం నుండి తీసుకుని వాళ్ల గ్రామాలకు వెళ్లేలోపే మొక్కలు చనిపోతున్నాయని గిరిజనులు వాపోతున్నారన్నారు. వేల కోట్ల రూపాయల ఖర్చుతో గిరిజనులకు మొక్కలు పంపిణీ చేస్తున్నామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వానికి, అధికారులకు ఈ సీజన్లో మొక్కలు పంపిణీ చేస్తే బతకవు అనే విషయం తెలిసినా ఎందుకు పంపిణీ చేస్తున్నారని ప్రశ్నించారు. ఉపాధి హామీ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఇస్తున్న మొక్కలు అంటే, ఇప్పటికే ఈ వర్షాలు ఆఖరైపోయి ఒకటో రెండో వర్షాలు ఉంటుంది, ఈ మొక్కలు రైతులు ఇప్పుడు వాళ్ళ భూమిలో వేస్తే ఈ బతుకుతాయా? మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులకి, ఐటీడీ పిఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి లేదా కలెక్టర్ గారికి ఏమైనా బుద్ధి ఉన్నట ఇప్పుడు ఇస్తారా మొక్కలు? ఎప్పుడు ఇవ్వాలి? ఇది ఒక 3 నెలల క్రితము ఈ మొక్కలు ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తే ఈ 100% చచ్చిపోతాయా లేదా? వాళ్ళు ఏమని చెప్తారు రైతులకి? వచ్చే సంవత్సరం వేద్దామని చెప్పినప్పుడు ఏమని చెప్తారు? మీరు ఫోటో ఉండాలి అని చెప్తారు. కింద స్థాయి అధికారులు ఏమో ఫోటోలు తీసి పెట్టడం కోసమే ఈ మొక్కలు వేస్తారు. ఇవి బతికే పరిస్థితి లేదు. గిరిజన ప్రాంతాల్లో వచ్చే లక్షలాది, వేలాది, వందలాది కోట్ల రూపాయలు ఇలాగా వేస్టేజ్ చేసి గిరిజన అభివృద్ధి పేరు చెప్పి ఇంత మోసం జరుగుతుంది. ఇప్పుడైనా ఇస్తారా? ఎవరైనా మొక్కలు ఎప్పుడు ఇవ్వాలి? ఇది మొక్కలు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, పోనీ ఆగస్టు నెలకి ఇచ్చినా బాగుంటుంది. చివరి నిమిషంలో మొక్కలు ఇచ్చి గిరిజన అభివృద్ధికి చేస్తున్నామని చెప్పడము కరెక్టా? ఇది చాలా మోసమైన పని. అధికారులు కానీ, నాయకులు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ, మినిస్టర్లు, ఎంపీ గారు వీళ్ళందరూ చూడాలి. ఇది జరుగుతుంది. ఇది ఇప్పుడే కాదు, 10-20 సంవత్సరాల నుంచి గిరిజన అభివృద్ధి పేరు చెప్పి ఇదే రకమైనటువంటి వాతావరణం జరుగుతుంది. అందుకే ఏజెన్సీ ప్రాంతము ఎప్పుడూ అభివృద్ధి అవ్వదు. అవుతుంది అంటే ఎప్పుడు అవుతుంది? కాబట్టి అధికారులు గమనించాలి. ఇది ఈ పద్ధతి మార్చాలి.